Action! రెమ్యూనరేషన్స్ నాకు పిలిచి సార్ అమౌంట్ ఇచ్చాడు సార్, పిలిచి ప్రొడ్యూసర్ గారు ఇచ్చారు. అంటే కష్టపడ్డామని వాళ్ళతో జర్నీ చేశాను. అమ్మ బల్లే అమ్మ ఇచ్చింది, నాకు ప్రభాస్ గారు ఇచ్చారు, నన్ను అందరూ ఆదుకున్నారు సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, మేము యూరప్ వెళ్ళాం. యూరప్ వెళ్తే నాకు ఫ్లైట్లో సరిగ్గా ఫుడ్ సరిపోలేదు సార్. యూరప్ వెళ్ళే సార్ నాకు బాగా ఆకలేసింది, టిఫిన్ ఏమో పొద్దున్నే హోటల్లో ఓపెన్ అవ్వలేదు అని ఒక్క మాట నేను అన్నతో చెప్పాను సార్, ప్రభాస్ అన్నతో. వెంటనే ప్రొడ్యూసర్ని పిలిచి ఆడికి ఆకలేసిందంట, వాడికి టిఫిన్స్ లేవంట, వాడికి ఏం అప్పుడు ఏం చెప్పాడో తెలియదు. రోజుకు 2 సంచులు వచ్చేది సార్ పొట్ల కవర్స్, యాపిల్స్, సంత్రాసు, బన్స్, రకరకాల ఫుడ్ రోజు 2 కవర్స్. అది అలాగే ఉండేటి, ఎన్ని తింటాం సార్ రోజులు మేము ఇద్దరం ఉండేటి రూమ్లో, ఎన్ని తింటాం ఇద్దరం, మహా ఏదో 2 ఫ్రూట్స్ తింటాం, అవి నాలుగు ఇన్ని అయ్యేటివి రోజు, 2 రోజులకి ఇన్ని అయ్యేటి, వేరే వాళ్ళకి ఇచ్చేవాడిని. నాకు అప్పుడు అనిపించింది, అన్నతో కనుక మనం పోయి 1% ఏమైనా అడిగితే ఆయన 100 ఇస్తాడు సార్. అక్షయ పాత్ర, మనం ఒకటంటే ఆయన 100 ఇస్తాడు. అందుకే అడగకూడదు సార్, నేను ఇంతవరకు వెళ్ళి ఏమైనా అనిపిస్తే నేను అడగలేదు సార్, ఎప్పుడు వెళ్ళి ఇది చెప్పామనుకో దానికి 100 రెట్లు చేస్తాడు. ఇదా అంటే అంత ఎక్కువ చేయాలి చాలా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఏషియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ఫ్రైడే పోస్టర్. థాంక్యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.